హైదరాబాద్ ఉప్పల్లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉదయం ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ వేగంగా వచ్చి ముందున్న డీసీఎం వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎం వెళ్లి టెంపుల్ ప్రహారీ గోడకు పాటు ఓ బైక్ ను గుద్దింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. వెనుకున్న మినీ గూడ్స్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. నగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో మేడ్చల్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు. ఓ కార్లో అక్రమంగా తరలిస్తున్న 103 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడు నుంచి ఒక కార్, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తన వెహికల్ కనెక్ట్ చేస్తుండగా ఒక ఇండికా వెహికల్ అక్కడ నుంచి వస్తుంటే మేము గమనించాము. వాడు మనం చూసి స్పీడ్గా పోతే మా స్టాఫ్ అక్కడ ఆపి వెహికల్ చెక్ చేస్తుంటే వెహికల్ చూడగానే లోపలంతా గంజాయి ఉందని అతనే డ్రైవర్ చెప్పింది. ప్లస్ తర్వాత గంజాయిని వెహికల్ను క్యాండిడేట్ సీజ్ చేయడం జరిగింది. అతను కూడా ఇంతకుముందు గంజాయిలో ముద్దగానే ఉన్నాడు. ఒక నిందుడు, ఒకడు పరారీలో ఉన్నాడు. రెండు వెహికల్, ఒకటి టాటా ఇండికా ఉంది, ఒకటి సైకిల్ మోటార్. 103 కిలోల గంజాయి సీలర్ నుంచి తెస్తుంది. సీలర్